మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని జపిస్తే చాలు, సకల శుభాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసము తెలుగు సంవత్సరములలో 5వ నెల. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి ఈ నెలకు శ్రావణము అనే పేరు వచ్చింది. ఈ మాసానికి అధిదేవత లక్ష్మీదేవి. ఈ నెలలో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటానికి అనువైనది. ముఖ్యంగా శుక్రవారం మంగళవారం హిందువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాదు, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ మాసంలో మంగళవారం రోజు మంగళగౌరీ వ్రతం చాలా మంది పాటిస్తారు. శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే జపిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి విడవకుండా శాశ్వతంగా వారి ఇంట్లో ఉండి సిరులు కురిపిస్తుంది. శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని జపించటం చాలా మంచిది. ఈ స్తోత్రం సాక్షాత్తు లక్ష్మీదేవి దేవతలకు ఇచ్చిన వరంగా అగ్నిపురాణం ద్వారా తెలుస్తోంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మదనం జరిపే సమయంలో కామధేనువు కల్పవృక్షంతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. ఇలా శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ ఒకేసారి ముక్తకంఠంతో ఆమెను భక్తితో స్తుతించారు. ఇలా దేవతలందరూ తనను భక్తితో స్తుతించటం వల్ల సంతోషించిన శ్రీ మహాలక్ష్మీదేవి దేవతలందరినీ ఒక వరం కోరుకోమంటుంది. అదే సమయంలో ఇంద్రుడు దేవతలందరి తరపున ఇలా వరం ప్రసాదించమని అడుగుతాడు. అమ్మా, మేము ఇప్పుడు ఏ స్తోత్రంతో స్తుతించామో ఆ స్తోత్రాన్ని ఎవరు పఠించినా నువ్వు వారిని విడవకుండా శాశ్వతంగా వారిపై నీ దయను కరుణను కురిపించి వారి కష్టాలన్నిటినీ తీర్చాలి తల్లి అంటాడు. దానికి శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషంగా తదాస్తు అంటుంది. ఆ స్తోత్రం ఇదే: నమస్తే సర్వలోకానాం జననీ మబ్ది సంభవాం శ్రీయమునిద్ర పద్మాక్షిం విష్ణు వక్షస్థల స్థితాం. కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో ఈ స్తోత్రాన్ని ఒక్కసారైనా జపిస్తే చాలు, వారికి అక్షయంగా సిరి సంపదలు కురిపించేలా భోగభాగ్యాలు కలిగేలా శ్రీ మహాలక్ష్మీదేవి దీవిస్తుంది. లక్ష్మీదేవి యొక్క శాశ్వత కరుణ కలగాలంటే ఇది ఒక్కటే మార్గమని పురాణాలు చెప్తున్నాయి. ఈ మంత్రాన్ని చదవటం రానివారు కనీసం చదివే సమయంలో వినటం వల్ల కూడా అంతటి శక్తి వస్తుంది. ఈ విలువైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.